వైరు కుర్చీ అనేది ఏం చేసుకుంటారా సార్? చైర్ వెనక నుంచి చేసుకుంటారా? చైర్ వెనక నుంచి స్టేజ్ పక్క నుంచి వేసేసుకుంటే అడ్డు. విశాఖ జగదీష్ పవర్ ప్రెసిడెంట్ వీరేందర్ గారు వచ్చారు వారికి, తర్వాత మీరు కూడా మా అప్పారావు గారు, రాఘవేంద్ర గారు, ప్రభాత్ కుమార్ నారాయణ గారు. 75వ సంవత్సరం క్యాలెండర్ వేశారు, మళ్ళీ 81వ సంవత్సరం క్యాలెండర్ వేశారు. ఏ నుంచి ప్రతి సంవత్సరం వేస్తారని చెబుతున్నారు. ఈ ప్రాంతం వారు వారి వంశంలో మునిమలవనాదిగా ఉండేటువంటి శ్రీమతి అయ్యర స్వామి శోభన ప్రభాదేవి గారు, అజ్ఞాడ ఆంధ్రుడు మాగంటాస్ గారు, మునిమలవనాథ్ గారు, మీరు అమెరికాలో ఉంటారు, సంగీత సాహిత్యాలు పుట్టేలేదు, ఆది కూడా నారాయణ దాస్ గారు తెలియని వారు ఎవరు లేరు. ఆ కుటుంబంలో జన్మించినట్టు ఈవిడ సంగీత విద్యాభ్యాసం తన తల్లి గారు శ్రావణ గారు దేవి నేర్చుకున్నారు. చిన్ననాటి నుంచే సంగీత అభ్యాసం చేశారు. ప్రముఖ వైరణ విద్వాంసు శ్రీనేది శ్రీరామ గారు, శ్రీరామ స్వామి గారి దగ్గర, శ్రీమతి జగదీశ్వర గారి దగ్గర సంగీతం శిక్షణ పొంది, తర్వాత ఎంకామ్ పట్టభద్రాలయ్యి ఆవిడ అమెరికాలోని దెల్వారాలోని తన భర్త నాగేంద్ర కుమార్ గారు నిర్వహిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలో పనిచేస్తూ ఆవిడ అక్కడ కూడా మంచి ప్రధానమైన పదవి నిర్వహిస్తున్నారు. తీరిక సమయాల ప్రభాసానందులకి పిల్లలకి సంగీతం నిరంతరంలో శిక్షణ ఒక పాఠశాల ఇవ్వడానికి ఒక పాఠశాల నిర్మాణం చేశారు. అనేక తెలుగు సంస్కృత సంస్థ నిర్వహించేటువంటి సభల్లో అమెరికాలో దేవాలయాల్లో ఉగాది దసరా ఇత్యాది పండుగల్లో అనేక సంగీత కచేరీలో ఆవిడ పాల్గొని సంగీత కచేరీలు ఇచ్చారు. ఆవిడ స్వయంగా కూడా కొన్ని గీతాలు రాసి ఆవిడ సంగీతం సమకూర్చి ఆవిడ ఇచ్చేటువంటి ఇది కూడా చేస్తున్నారు. ముత్తాత ఆదిభట్ ఆనందేశ్ గారి జయంతి వర్ధంతి సంస్మరణ సంబంధం కూడా నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప విషయం. అమెరికాలో వారి గురించి సంస్మరణ చేసి ఆ విధంగా చేయడం అనేటువంటి తప్పకుండా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఇవాళ ఆవిడ ఇక్కడ సంగీత కచేరి చేయడానికి వచ్చారు. కేవలం గురుగారి దగ్గర సంగీతం పాఠం వినిపించడానికి వచ్చారు. వీరికి సహకారంగా వైరమైన కేశ ప్రసాద్ గారు మరి ఆస్థాన విద్వాంసంగా చెప్పాలి వారిని వారిని, అలాగే మృదంగం మీద శ్రీ ధనవాడ ధర్మారావు గారు వారిని కూడా వచ్చి ఈ కచేరీ ప్రారంభించవలసిన కోరుతున్నాం. ఈ కచేరీ అయిన తర్వాత గురువు గారి యొక్క శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం వారి యొక్క మెసేజ్ ఉంటుంది. అదైన తర్వాత ప్రసాద్ గారు తీసుకున్నవలసిందిగా కోరుతున్నాం. స్వప్నాదేవి గారిని వచ్చి కచేరీ ప్రారంభించవలసినాం. వారికి సహకారంగా వారి అమ్మాయి కూడా చేస్తారనుకుంటా. Thank you.
ఎఫర్ట్ పెడుతున్నాను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. పెడుతున్నాను ట్రాన్స్లేషన్ చూసి అర్థం చేసుకుంటుంటే దాస్ గారు ఏమన్నారంటే నేను సంస్కృతంలో తర్జుమా చేస్తాను. ఆయన పర్షియన్ భాష 6 నెలలు నేర్చుకుని సంస్కృత శ్లోకాలను ఒమర్ ఖాన్ తర్జుమా చేశారు. అదే ఆయన ప్రతిభ. విచిత్రమైన వ్యక్తి ఆయన. సాధారణంగా నాట్యం కూడా శరీరం అంతా నాట్యమే, కంఠం అంతా సంగీతమే, బుద్ధంతా సంగీత కావ్యమే. అటువంటి వ్యక్తిని గురించి ఇవాళ సంస్మరణ ఇవాళ జ్ఞాపకం చేయడానికి వచ్చినట్టుగా మీరు వచ్చారు. అందుకే నేను ప్రత్యేకం అభినందనలు కృతజ్ఞత కూడా చెప్తున్నాను. నేను సంగీత కచేరీలు మనం వింటూనే ఉంటాయి. ఇవాళ చాలామంది కార్యక్రమాలు కూడా జ్ఞాపకం చేశారు, ఉత్సవం గారు జ్ఞాపకం చేశారు, అనేక మందిని జ్ఞాపకం చేశారు. దాసు గారి స్వయం ఈ రచనలు మనకు వినిపించారు. అందుకని చాలా ఇది స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చగలిగిన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞత, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారు మళ్ళీ మళ్ళీ వచ్చి దాసు గారి చరిత్ర, వారి కీర్తనలు మరింత ప్రచారం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలని కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం. మృదంగం మన కుటుంబ సభ్యులు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఆయన స్వతంత్రంగా మనం పిలవడం, ఆయన రావడం, అలాగే వైద్య విద్వాంసులు నూతన సంవత్సరాన్ని శోభాయమానంగా ప్రారంభం మనకి చేసి పెట్టారు. వారందరికీ శుభాకాంక్షలు. అమ్మాయి కిరణ్మయ్య అంటే మహాలక్ష్మి. కిరణ్మయ్య లక్ష్మి జాతీయంలో లక్ష్మి అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుంటాం అనుకుంటాను. ఇంకా విద్య బాగా అభివృద్ధి చేసుకుని బాగా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరికీ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తున్నాను. వారు వాడి కుటుంబ సభ్యులందరినీ చూశాను, చాలా ఆనందం కలిగింది. వాడు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. శుభాకాంక్షలు. శోభన ప్రభాదయ్య గారిని వచ్చి గురుగారు ఆశీస్ తీసుకోవాల్సిన కోరుతూ, తర్వాత కుమారి కిరణ్మయ్య ఏం చదువుతుందో తెలియదు, ఏం చదువుతున్నారు తర్వాత ప్రసాద్ గారు తర్వాత తర్వాత ధర్మారావు గారు మొదలైన సహకారం చేశారు. మరొక మరి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు క్యాలెండర్ కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉంది. జ్యోతిషాస్త్రం ఆధారంగా తీసుకునేటువంటి క్యాలెండర్ మనది. ఒక క్రిస్టియన్ ఈరాని లెక్క పెట్టుకున్నటువంటి క్యాలెండర్ ఇది. 2010 వచ్చింది. అందరికీ మనసులో అనేక సందేహాలు, ఏమవుతుంది ఏమిటి అని ఉన్నాయి మనసులో. అందరూ అడుగుతున్నారు హైదరాబాద్లో 15 రోజులు అక్కడ ఉన్నప్పుడు వరంగల్లో అందరూ ఇదే ప్రశ్న. నాకు తెలిసినంత మట్టుకు 2 మాటలు అప్పుడు చెప్పాను. 20వ తారీఖు ఇది 24వ సంవత్సరం. ఆ పేరులోనే అంత ప్రిడిక్షన్ ఉంది. దీని తర్వాత వికృతి రామసంవత్సరం రేపు భారతి నుంచి విరోధం వల్ల వచ్చేటువంటి వికృతి ఎలా ఉంటుందో అది చెప్పబోతుంది. దీంట్లో విచారపడవలసింది ఏం లేదు. ప్రకృతిలో ఎప్పుడూ మార్పులు వస్తూనే ఉంటాయి. మనుషులు 2 రకాలైనటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తారు, గివెన్ బై నేచర్ అండ్ మ్యాన్ మేడ్. రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది ప్రకృతి చెప్పేటటువంటి పాఠాలు కొన్ని, మనుషులు తనకు తానే అని చెప్పుకునేటటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. ఇది
పరిస్థితిని బట్టి చెప్తారు. ఇప్పుడుండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షోభం ఈ రాష్ట్రాన్ని రెండుగా చేస్తుంది, కొంచెం టైం పడుతుంది. దాన్ని మనం ఎలాగోలాగా బ్రోకన్ శాస్త్రాన్ని అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రభుత్వాలను దాన్ని మనం పెట్టలేము. అది ఉభయ ప్రాంతాలకి కూడా ఎవరి చోట్ల వారు ఉండడమే అందరికీ కూడా మంచిది. ఈ మార్చి ఎండింగ్ నాటికి ఇవన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. మే నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుందని గ్రామస్థితి చెప్తోంది. ఆంధ్రదేశంలో పుట్టినటువంటి ఈ వేర్పాటు వాదం ఆంధ్రదేశంలో మాత్రమే పూర్తి కాదు, ఇది యావత్ భారతదేశానికి వ్యాపించేటటువంటి ఒక లక్షణం ఇది. కాబట్టి 1, 2, 10, 14, 20, 30 అలా పెరిగేటటువంటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంతే నేను అన్నాను, స్వతంత్ర ప్రతిపత్తి రాష్ట్రాలకు ఇచ్చి అన్నీ ఒక చోట కలిసి ఉండేటట్టయితే బాగుంటుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా పవర్ఫుల్ అయితే వై నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నారు. అనేక రాష్ట్రాలు ఏర్పడతాయి. సంవత్సరాంతానికి చాలా మటు 2014 ప్రారంభానికి అంటే 3 సంవత్సరాలు ఇండియన్ మ్యాప్లో మళ్ళీ రాస్తారు, రీడ్రాయింగ్ ఇంటర్నల్ సరిహద్దులు మళ్ళీ రాస్తారు. సంక్షోభం వచ్చినప్పుడు అది ఒకటే కాక దాన్ని మరిపించే ఇంకొక సంక్షోభం సాధారణంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇద్దరు తగులాడుకుంటూ ఉంటే ఇంకొక అంతకన్నా పెద్ద యుద్ధం పక్క వాళ్ళు మొదలెట్టి వేళ్ళకి తరుపు మర్చిపోతారు. అలాగా ఒక సంక్షోభం మరో సంక్షోభం చేత నింగించబడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా స్వతంత్ర అనుగ్రహం చేత కుటుంబాలలో మాత్రమే కాక వ్యక్తులలో మాత్రము, కుటుంబాల్లో మాత్రమే కాక సమాజంలో నిరంతరం అనేక రూపాలలో అనేక ఉత్సవాలలో అనేక మంది దేవతలు నిత్యం ఆరాధించడమే మనకు అలవాటు కాబట్టి అలాంటి ఈశ్వర ఆరాధన వృధా కాకపోదు. దాన్ని తప్పకుండా శాంతిప్రదమైనటువంటి ఒక శక్తి ఉంటుంది, మనిషికి ఒక అనుగ్రహాన్ని ఇస్తుంది అది. అందువల్ల ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా పూర్తి అయినప్పటికీ మళ్ళీ ఉగాది నాటికి చాలా మటుకు శాంతపడి స్థిరపడుతుంది. విభేదాలైన ఒక ఫైనల్ డెసిజన్కి వచ్చి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అడగాలి కానీ కంబైన్ లివింగ్ కాదు. ప్రపంచానికి కూడా అదొకటే సూత్రం. ఎవరు వీళ్ళలో వాళ్ళు ఉంటారు, కోఎగ్జిస్టెన్సే పీస్ఫుల్గా ఉండడం మనం కోరాలి. అలాగే మన వాళ్ళు చాలామంది అమెరికాలో వెళ్ళి ఉన్నారు, వాళ్ళు గౌరవమైన స్థానాలు విద్యావంతులే ఉన్నారు. వాళ్ళు కూడా భారతదేశంలో మన సొంత రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములై ఉంటే భవిష్యత్తులో ఎవరింట్లో వారు చాలా కాలం తర్వాత మా ఇంట్లో మేము ఉన్నాం, ఎక్కడికైనా వెళ్ళినా తాత్కాలిక ఒక కార్యార్థం వెళ్ళాం, మాతృభూమిని వదులుకోవటం లేదు అని గుర్తు చేసుకోవడం అందరికీ మంచిది. భారతదేశానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటే ఉండదు. ఎప్పుడు కూడా ఒక వాలంటీర్ కండిషన్లో ఉండే దేశం ఇది. అనేక కారణాలు ఉన్నాయి. వైదిక మతం చాలా బాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. యావత్ భారతదేశం వైదిక మతంలో బాగా ఉందంటే బుద్ధుడు పుట్టాడు, దాంట్లో పెద్ద కల్లోలం. అలాగే ఏదైతే ఏదో ఒక దేని మీద మార్పు చేస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా మనం దాన్ని రెచ్చగొట్టి దానికి ఆగ్రహం తెప్పించే విధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి అది కూడా మనందరం ఆలోచించుకోవాలి.
keep the nature peaceful and kind towards us by behaving ourselves properly towards that nature. అది మనకు అవసరం. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకుంటే పిల్లలు బాగుంటారు, వాళ్ళకేం లోటు రాదు. శివ అనుగ్రహించే ఇతర దేశాల్లో కూడా కొంతకాలం తర్వాత భారతదేశానికి ఒక గౌరవ స్థానం వస్తుంది. అంతవరకు కొన్ని మనకు పరీక్షలు ఉన్నాయి. భారతదేశానికి ప్రపంచంలో ఒక గౌరవ స్థానం రావడానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. కనీసం 7-8 సంవత్సరాల తర్వాత భారతదేశం గౌరవ స్థానంలో, ఒక పవర్ఫుల్ పొజిషన్లో, రెస్పెక్టబుల్ పొజిషన్లో ప్రపంచంలో ఇండియా ఉంటుంది. అంతవరకు మనం కష్టపడి పనిచేయాలి. దేశభక్తి, దేశం మీద ఆదరం, మన చరిత్ర తెలుసుకోవడం, దానిని మనం అవగాహన అర్థం చేసుకొని ఆ సాంప్రదాయాలని, అందులో విలువలను మనం కాపాడుకోవడం అందరికీ కర్తవ్యం. దానివల్లనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే భగవంతు యొక్క అనుగ్రహం, దాని స్వరూప స్వభావాలు, అది ఎలా సంపాదించాలి, ఎలాగ భగవంతుని అడగాలి, భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి, ఏది అడగాలి, ఏది అడగకూడదు, ఇవన్నీ సంపూర్ణంగా తెలిసినటువంటి జాతి హిందూ జాతి. అంత పరిజ్ఞానం అనేది మనం, దాన్ని మనం వాడుకోవాల్సిన పరీక్షాసం అని నేను అనుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ, కుటుంబములకు, వ్యక్తులకు, బంధువులకు, బాంధవులకు, పిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా శాంతి ఆరోగ్యము తప్పక భగవంతు ఇవ్వాలని, అందరికీ క్షేమం ఇవ్వాలని భగవంతు వేడుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. శుభం. ఓం భద్రం కన్నే విష్ణుడు యామదేవా భద్రం పశ్యే మాక్షభిర్జయత్రా స్థిరైరంగై సుష్టువాగుంసస్తనూభై విషేమ దేవహితంగదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్షో అరిష్టరేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో మిత్రశం వరుణ శన్నో భవత్పర్యమ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు సద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణస సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుజనో భవంతు సర్వేషు జనా సుఖినో భవంతు. హరి ఓం. అందరూ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వస్తి.